దేశంలోని తొలిసారి లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగబోతోంది. రేపు ఉదయం 11 గంటలకి సభలో ఓటింగ్ ఉంటుంది. ఎన్డీఏ అభ్యర్థిగా ఓం బిర్లా, ఇండి కూటమి అభ్యర్థిగా కె సురేష్ పోటీ పడుతున్నారు. డిప్యూటీ స్పీకర్ తమకిస్తే స్పీకర్ పదవికి ఎన్డీఏకి మద్దతు ఇస్తాము అని విపక్షం ఇప్పటికే పేర్కొంది. అయితే అధికార పక్షం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాము అంటున్నారు ఇండి కూటమి పక్షం స్పీకర్ అభ్యర్థి కె సురేష్. స్పీకర్ పదవి ఏకగ్రీవం కోసం ఎన్డీఏ ప్రయత్నాలు విఫలమైనట్టుగా తెలుస్తోంది. నిన్నటి నుంచి ఖర్గేతో 3 సార్లు మాట్లాడాను అని చెప్పి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్తున్నారు. ప్రస్తుతం లోక్సభలో బలాబలాలు ఎలా ఉన్నాయన్నది గమనిస్తే ఎన్డీఏ కూటమికి 293 మంది సభ్యులున్నారు. ఇక ఎన్డీఏ కూటమికి 234 మంది సభ్యుల బలం ఉంది. ఏ కూటమిలోనూ లేని సభ్యులు 16 మంది ఉన్నారు. ఎలా చూసినప్పటికీ ఓం బిర్లా స్పీకర్ కావడం లాంఛనమే అయినప్పటికీ దేశ చరిత్రలో స్పీకర్ ఎన్నిక జరగడం అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు